కంపెనీని గురించిన కొన్ని ముఖ్య విషయాలను చర్చించడానికి డైరెక్టర్ల సమావేశాలు జరుగుతున్నాయి ఆ రోజు ఆఖరి సమావేశం తన ఇంట ఏర్పాటు చేశాడు జనార్దన్ రావు చర్చల అనంతరం విందు జరుగుతున్నది ఉన్నది ఆరుగురైన భారీ ఎత్తున ఉన్నాయి ఏర్పాట్లు ఇటీవల ఇంటిలో ఒక ముఖ్య సభ్యునిగా మెలుగుతున్న మాధవరావును కూడా తమతోనే భోజనానికి కూర్చోమన్నాడు జనార్దన్ రావు మాధవ్ బిడియపడ్డాడు మీరందరూ పెద్దలు మీతో నేనెందుకండి అన్నాడు సిగ్గుపడిపోతూ నవ్వేశాడు జనార్దన్ రావు మేమందరం ఒక విధంగా పెద్దలమైతే నువ్వు విద్యలో జ్ఞానంలో పెద్దవాడివి రారా నేను పిలుస్తున్నాను కదా అంటూ బలవంతంగా తీసుకుపోయి టేబుల్ వద్ద తన పక్క కుర్చీలో కూర్చున్న చేశాడు ఇతను నా ప్రాణం నా సర్వస్వం అంటూ వారందరికీ పరిచయం చేశాడు చలోక్తులతో సరసంగా సాగుతున్న విందు అంతలోనే రసాభాస పాలైంది ఎక్కడి నుంచి వచ్చిందో రత్న సుడిగాలిలో వచ్చి ఇవాళ నాకంటే ముందుగా అన్నం తినేస్తున్నావా డాడీ అంటూ బల్లపై ఎగిరి కూర్చుంది దానితో బల్లపై రెండు మూడు పాత్రలు బోర్లా పడి అందరి పదార్థాలతో అతిథుల దుస్తులు పూర్తిగా పాడయ్యాయి జనార్దనరావుకు మేను చచ్చిపోయింది సిగ్గుపడిపోతున్నాడు అతిథులు వింతగా చూడసాగారు అందరి నుండి ముందు తేరుకుని కర్తవ్యం స్ఫురణకు వచ్చిన వ్యక్తి ఒక మాధవ్ మాత్రమే అతడు చటుక్కున లేచి క్షమించండి అని అతిథులందరికీ విన్నమించుకుంటూ రండి మనం వేరే తిందాం అంటూ రత్నను చేయి పట్టుకు బలవంతంగా తీసుకుపోయాడు అక్కడి నుంచి చిటికలో అందరికీ అవగాహన అయిపోయింది రత్నం మతిమాలినదని ఇంటి నౌకర్లకు అతి ఆత్మీయులకు వినహా రత్నం పిచ్చిదని ఇంతవరకు ఎవరికీ తెలియనియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు జనార్దన్ రావు మా పెట్టి ఎలాగో సాటి పెద్ద సంబంధమే కుదిర్చి పెళ్లి చేసేయాలని అతడి అభిలాష వివాహానంతరం కుదిరే మతి ప్రమాణాలు కూడా ఉంటాయని రత్న మరీ భయంకరమైన పిచ్చిది కాదని మెదడు బుద్ధి ఎదగని లోపమని సుఖమైన సంసార జీవితంలో లోపం సవరించుకుపోగలదని వైద్యులు అన్నారు కానీ అలా జరుగుతుందో లేదో ఇది బహిరంగమైపోతే సరే సాటి వారిలో సంబంధాలు రాకపోవటమే కాక చులకన కూడా అయిపోతాడు చూస్తూ చూస్తూ పిచ్చిదాన్ని పెళ్ళాడే విశాల హృదయులుంటారని అతనికి నమ్మిక లేదు ఇక ఆస్తి మహాసముద్రమంతటి ఆస్తి పాస్తులున్నాయి రత్న వెనుక ఆ ధన సంపద కోసం కన్ను చెదరని ఎవడో రావచ్చు కానీ అది రత్నకు సుఖకరము కాదు మీదు మిక్కిలి ప్రాణహాని కూడా అందరూ నిష్కమించే వరకు ఎలాగో నిగ్రహించుకున్న జనార్దన్ రావు ఏకా ఏకి కూతురి గదిలోకి వెళ్ళి అక్కడ రత్న భోజనం చేస్తుంది ఎదురుగా కూర్చుని ఆయన వాక్యాలు చెబుతున్నాడు మాధవ్ రత్నను చూస్తూ జనార్దన్ రావు ఆగ్రహం అవధులు దాటిపోయింది చి అన్న సున్నం ఇలాంటి దేవ్యపి ఇంకా మెక్కిమెక్కి బ్రతకపోతేనేం చేత్కరిస్తూ పట్టరాని కోపంతో రత్నను జుట్టుపట్టి కుర్చీ నుంచి యువతలకి లాగి తగిలేది తెలియకుండా బాధసాగాడు జనార్దన్ రావు నిర్గాంతపోయిన మాధవ్ తేరుకుని అడ్డుకునే లోపలగానే రత్నకు చాలా దెబ్బలు తగిలాయి కొట్టకు నాన్న కొట్టకు నాన్న నేనేం చేశాను నాన్న అమాయకంగా అడుగుతూ హృదయ విదారకంగా ఏడుస్తుంది రత్న ఇద్దరు ముగ్గురు నౌకర్లు ఈ పరుగు పరుగుపరుగున వచ్చారు కానీ జనార్ధర్ రావు ఉగ్రరూపం చూసి ఎవ్వరూ దరిదాపులకు వెళ్ళలేక దూరంగా నిలబడిపోయారు అమ్మాయి గారిని అపురూపంగా చూచుకోవటమే కానీ కనీసం ఎప్పుడూ అదిలించటం కూడా ఎరగని అయ్యగారు ఈరోజు ఇలా రౌద్రావతారం ఎత్తడం చూస్తే అందరికీ ఆశ్చర్యంగానే ఉన్నది సార్ సార్ నా మాట వినండి సార్ ఆ దెబ్బలలో కొన్ని తణుకు కూడా తగులుతున్నప్పటికీ లెక్క చేయకుండా తన శక్తినంతను ఉపయోగించి రత్నను జనార్దన్ రావు చేతి నుంచి విడిపించగలిగాడు బాబుగారు నా మాట వినండి ఆవేశంలో ఉన్నారు పేరు రత్నకు రక్షణగా తాను అడ్డు నిలబడుతూ ఇంకా పులిలా లంఘించుతున్న జనార్దన్ రావు చేతులు పట్టుకున్నాడు నీకు తెలియదు నీకు తెలియదు మాధవరావు నువ్వు అడ్డులే దీనిని ఇలా వదిలేస్తే ఇదే ఆటగా ఉంది రొప్పుతూ తరగని కోపంతో అన్నాడు జనార్దన్ రావు అతడి తీరు చూస్తే ఈనాడు రత్నను చేజేతులా మృత్యువుకు అప్పచెప్పి కాని ఊరట నందేటట్టు లేడు బాబుగారు కొడితే ఆ అమాయకురాలు గ్రహించుకోగలుగుతుందా మీరే కన్న కన్నతండ్రే ఇంత నిర్దయ చూపడమా నీతులు చెప్పటం సులభమే మాదో గర్జించాడు జనార్దన్ రావు అతడెవరిని కాతరు చేసేటట్లు లేడు ఆ క్రోధంలో దీనితో నాకెంత చావుగా ఉన్నదో ఎంత గుండెలపై మండుతున్నా పొయ్యిలా ఉన్నదో నీకేం తెలుసు అది ఆ అమ్మాయికురాలి తప్పు కాదు వింటూనే రెచ్చిపోయాడు జనార్దన్ రావు అవును ఆంగ్ తప్పు కాదు ఎవరు తప్పు కాదు నాదే తప్పంతా తప్పంతా నాదేనోయ్ గుండెలు కొట్టుకుంటూ అన్నాడు కన్నపాపానికి నాదే తప్పంతా అంతలోనే కోపమంతా దిగులులోనికి మారిపోయింది నెత్తిన చేతులు వేసుకుని కుర్చీలో కూలబడ్డాడు మాధవరావు వెనుక నక్కిన రత్నం ఇంకా వెక్కులు పెడుతూనే ఉంది నేనేం చేశాను నాన్న ఇలాగా కొడితే నేను పారిపోతాను అన్నది మరలా క్రోధం రేకెత్తింది జనార్దన్ రావులో చంపేస్తాను జాగ్రత్త నోరెత్తామంటే పెంకగటమా నీ గది దాటి బయటకు రామరి చెప్తాను బాబుగారు ఆవేశంగా ఉన్నారు మీరు నడవండి మీ గదిలోకి పాపం బెదిరిపోతుంది రత్న లేదు ఈరోజు ఇది ఫైన్లా కావాలి దీంతో నేను చచ్చిపోతున్నాను పెళ్ళేటూ కాదు దీనికి చస్తే విరగడైపోతుంది చంపేసే నాన్న అమ్మ దగ్గరికి పోతాను బోరుమన్నది రత్న హృదయం పిండేసినట్లయింది మాధవ్కు ఎవరో విశాల హృదయడెక్కడో ఉంటాడు తప్పక రత్న సుఖపడుతుంది అమాయకులు పసివారు భగవానునికి ప్రతిరూపాలు హేళనగా మాధవ్ కనులలోనికి చూస్తూ నిర్లక్ష్యంగా నవ్వాడు జనార్దన్ రావు ఎందుకొచ్చిన మాటలు మాధవ్ ఇవి ఎందుకిలా మభ్యపెడతావు నన్ను ఏ మంచి వంశంలోకి దీనిని కోడలకు రాణిస్తారు ఏ అత్తగారు దీనిని ఆదరిస్తుంది ఏ చదువు ఉన్నవాడు గుణమున్నవాడు దీనిని భారీగా ఏలుకుంటాడు ఇన్నెందుకు నువ్వే ఉన్నావు ఇన్ని చెబుతున్నావు కదా ఈ వెర్రిదాన్ని నువ్వు భారీగా అంగీకరించగలవా తన కనులలోనికి సూటిగా చూస్తూ నేరుగా అడుగుతున్న జనార్దన్ రావు ప్రశ్న ఒక్కసారి మాధవ్ గుండెలను గుబుగొబలాడించింది అనుకోని ఈ సవాలుకు అతడు ఊహించని పిడుగుపాటుగా దిగ్భమ చెందాడు వెటకారంగా నవ్వాడు జనార్దన్ రావు చూశావా యదార్థం ఎటువంటిదో తన వరకు వస్తే అసలు రంగు బయటపడుతుంది అందరూ నీతులు చెప్తారు ఎవరో విశాల హృదయుడు వస్తాడు ఎక్కడున్నాడు రావటానికి అవి మాటలు కాదు వీటిలో జనార్దన్ రావు ఇంకా ఇంకా వెళ్ళబోసుకుంటూనే ఉన్నాడు తన తీరని బాధను చూడు కన్న తండ్రిని నా రక్తంలో రక్తం నా ప్రాణం నాకే ఇంత పట్టడాని కోపం వచ్చిందే ఇక పరాయి వాడు గుండెల్లో పెట్టుకు దాచుకుంటాడా దాన్ని నరికిపారేడు అంతకంటే నేనే ఇంత విషమిచ్చేస్తే అంత కోపంలోనూ జలజల రాలాయి అశ్రువులు ఆపండి సార్ ఆపండి ఇక వినలేనట్లుగా ఆక్రందన చేశాడు మాధవ్ ఏదలో వేయి సముద్రాల ఘోష అలచడి చేస్తుండగా నేను చేసుకుంటాను సార్ రత్నను మీ పని పనిచేసేవాడినని బీదవాడినని మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు జనార్దన్ రావునే చూస్తూ అంతకు ముందన్నట్టు చూడని అంత వస్తువును దేనిను పరికించుతున్నట్లుగా మాటలు చేష్టలు దక్కి గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయాడు జనార్దన్ రావు తండ్రి కోపం చూసి బెదిరిపోయిన రత్న తల్లి చేతిని బిడ్డ పట్టుకున్నట్టుగా మాధవ్ చేతిని ఒక చేతితో గట్టిగా పట్టుకుని మరో చేతిని అతడి భుజంపై వేసి అతడికి హత్తుకుపోయి నిలబడింది ఆమె వెచ్చని కన్నీరు అతడి షర్టును తడిపివేస్తుంది మాధవ్ గుండె ద్రవించిపోయింది అసహాయ స్థితిలో తననే ఆసరాగా తననే తిక్కువగా భావించిన ఆ అమాయకురాలి చేతిని తోసివేయటానికి అతడి జాలి మనసు అంగీకరించలేదు జనార్దన్ రావు చిత్రించి చూపుతున్న భయంకర భవిష్యత్తులోనికి రత్నను నిర్దయగా వదిలివేయటం కూడా అతడి ఉన్నత మానవత్వము సంస్కార వ్యక్తిత్వము ఎంతమాత్రం చేయలేని పని అవును బాబుగారు నేను అనాలోచితంగా కానీ మీ ధన సంపదపై పేరాశతో కానీ ఇలా అనటం లేదు నా వారికే భారమై అవమానాలు పొందుతూ బ్రతకవలసి రావటం ఎంత ఘోరమో మరింత బాధాకరమో నాకు అనుభవపూర్వకంగా తెలుసు అందుకే నేను రత్న బాధ్యతను స్వీకరించి ఆమెను సరిచేయటానికి ప్రయత్నిస్తాను ఒక్కసారిగా దూకినట్లు వచ్చి మాధవ్ రెండు చేతులు పట్టుకున్నాడు జనార్దన్ రావు ఆనందాశ్రవుల సెలయేళ్లు జారిపోతున్నాయి అతడి చెంపలపై మాధవ్ మాధవ్ ఆవేశంలో అతడు మాట్లాడలేకపోతున్నాడు దేవుడే నీ రూపంలో సాక్షాత్కరించాడు మాధవ్ నాకు నేను పూజించే రాధామాధవుడే నేడు నా ఇంట అవతరించినట్లుగా ఉన్నది ఇవి చేతులు కాదు మాధవ్ కాలనుకో అంతంత మాటలు వద్దు బాబుగారు అసమర్థుడిగా అందరి చేత చేదరించుకోబడుతున్న నన్ను మీరొక మనిషిని చేసి నిలబెట్టారు మీ రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేను కనీసం ఈ విధంగానైనా ఉడతా భక్తిగా మాధవ పట్టరాని సంతోషంతో మాధవ్ను ఆలింగనం చేసుకున్నాడు జనార్దన్ రావు అతడి కృతజ్ఞత అంతా అందులోనే ఇబడి ఉన్నది బాబుగారు రత్న బెదిరిపోయి ఉంది మీరు అంటూ జ్ఞాపకం చేశాడు మాధవ్ జనార్దన్ రావు కన్నీళ్లతో రత్నను అక్కున చేర్చుకున్నాడు పాపిస్టు వాణ్ణి తల్లి ఎన్నుడూ లేనిది ఎన్నెన్ని దెబ్బలు కొట్టాని వేళ నిశ్శబ్దంగా నిష్కమించాడు మాధవ్ అక్కడి నుండి ఇంకెప్పుడు కొట్టవా నాన్న అమాయకంగా అడిగింది లేదు తల్లి లేదు నీ పుణ్యం నా అదృష్టం నీకు దైవం లాంటి భర్త లభిస్తున్నాడు